హాయ్ నమస్తే. చాలామంది లోగో డిజైన్ గురించి అడుగుతున్నారు, వాళ్ళ కోసం ఈ వీడియో. ఫస్ట్ మీరు ఏంటంటే ఎంప్టీ పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ సార్, షో ఐ షో యూ ద వీడియో. ఫస్ట్ ఈ ప్లస్ సింబల్ని ప్రెస్ చేయండి అండ్ ఓకే నొక్కండి. విడ్త్ హైట్ అదే ఉండనివ్వండి. అండ్ ఇక్కడ మనం ఏదన్నా ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుందాం. ఫర్ రెఫరెన్స్ కోసం నేను ఇది తీసుకుంటున్నా, ఎందుకంటే మనకి వైట్ దాంట్లో మనం వైట్ కలర్ కనిపించదు. సో దానికోసం నేను ఇలా తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇది కింద తీసుకుంటున్నా అండ్ పైన దాంట్లో నేను అలా టెక్స్ట్ రాసుకుంటాను వాట్ ఐ వాంట్. ఎంప్టీ పేజ్లో మాత్రమే చేయాలి ఇది. రెండు వైట్ బ్యాక్గ్రౌండ్స్ నేను ఇలా ప్లేస్ చేస్తున్నా. ఓవర్ వన్ అన్న విత్ ద సేమ్ సైజ్ పక్కన ప్లేస్ చేస్తున్నా. దెన్ నేను ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ బ్రష్ సైజ్ పర్ఫెక్ట్గా అంటే చూసుకున్నా. నేను ఎస్ఆర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. నేను టెక్స్ట్ వచ్చేసి సురేష్ క్రియేషన్ సందేశం. సురేష్ అనేది నేను వైట్ లెటర్స్లో తీసుకుంటున్నా అండ్ క్రియేషన్స్ అనేది నేను రెడ్ లెటర్స్లో రెడ్ కలర్లో తీసుకుంటాను. ఇప్పుడు మీకు కనిపించదు. అండ్ వెన్ ఎవర్ ఇప్పుడు నేను ఈ రెడ్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయబోతున్నా సో దట్ ఇట్ విల్ బికమ్ పిఎన్జీ. నౌ సేవ్ ఆప్షన్ నొక్కుతున్నా. సారీ, సేవ్. దెన్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పైన సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ, దెన్ క్లిక్ ఆన్ దిస్ పిక్, దెన్ సెలెక్ట్ పిఎన్జీ. పిఎన్జీ సెలెక్ట్ చేసుకుంటే పిఎన్జీ టైప్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే మనకు పిఎన్జీ టైప్లో వస్తుంది. ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ ఈ పిక్ మాత్రమే వస్తుంది. దెన్ లెట్ అస్ సీ దట్ ఆల్ ఫైల్స్ పిక్చర్స్ అడోబ్ ఫోటోషాప్. సో చూడండి, ఇలా మనకు పిఎన్జీ ఫామ్లో వస్తుంది. Whenever we place this pic on some other pic, ఈ బ్లాక్ అంతా రాదు, ఓన్లీ వైట్ అండ్ ఈ రెడ్ కలర్ది మాత్రమే వస్తుంది. సో దిస్ ఈజ్ ద వే టు క్రియేట్ ఎ లోగో ఇన్ పిఎస్ టచ్. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సపోర్ట్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.